హాయ్ హలో వెల్కమ్ టు దిషా టీవీ మహానటి డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కీ ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ సినిమా గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ్గ వెయిట్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మే తొమ్మిదిన ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ గతంలో ప్రకటించారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా వాయిదా తప్పేలా లేదు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కీ ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ సినిమా మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందంటూ ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నాగశ్విన్ తెరకెక్కిస్తున్నారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ నిన్నట్తో ముగిసినట్లు టాక్ అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు మరోవైపు కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి మే తొమ్మిదిన రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని జూన్ ఇరవైకి వాయిదా వేస్తున్నట్లు సమాచారం దీనిపై ఏప్రిల్ పదిహేడున అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది ఈ సినిమాలో ప్రభాస్ దీపికా పదుకొనెలతో పాటు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దిషా పఠాణి రాజేంద్ర ప్రసాద్ పశుపతి వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది వైజయంతి మూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అందిస్తున్నారు ఈ సినిమా వాయిదా వార్తలు తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు నిజానికి మే నెలకే సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రమోషన్స్ అన్ని ఈజీగా కూడా కంప్లీట్ అయిపోతాయని మూవీ టీం ఎప్పటి నుంచో చెబుతుంది ముందుగా ప్రకటించినట్లే మే తొమ్మిదిన రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించింది కానీ ఎంపీ ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో కల్కి రిలీజ్పై అనుమానాలు ఏర్పడ్డాయి ఎన్నికల హడావుడిలో కల్కిని రిలీజ్ చేయడం రిస్క్ అని నిర్మాతలు కూడా భావిస్తున్నారు అందుకే ఈ సినిమాను సేఫ్గా జూన్లో రిలీజ్ చేద్దామని భావిస్తున్నారట ఇక ఈ సినిమా ప్రమోషన్స్ రెగ్యులర్గా కాకుండా కాస్త వెరైటీగా చేపడుతున్నట్లు టాక్ ఈ సినిమా క్లిమ్స్ని ప్రతిష్టాత్మక శాండియాగో కామిక్ కాన్ వేదికలు విడుదల చేసినట్లుగానే వినూత్నంగా ప్రమోషన్స్ కూడా చేయబోతున్నారట ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ఓ యానిమేషన్ వీడియోను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియోను ఒకే రోజు విడుదల చేయనున్నారట త్వరలోనే నెట్ఫ్లిక్స్ వేదికగా దీన్ని టెలికాస్ట్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది అయితే భారతీయ సినీ చరిత్రలో ఇలా ఓ సినిమాను ప్రమోట్ చేయడం మొదటిసారి కావడం విశేషం ఇప్పటికే దీనికి సంబంధించిన యానిమేషన్ పనులతో పాటు డబ్బింగ్ పనులు కూడా పూర్తయినట్లు టాక్ నడుస్తుంది ఇటీవలే ప్రభాస్ కూడా తన పాత్రకి డబ్బింగ్ పూర్తి చేశాడు మొత్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి కల్కీ నుండి ఓ ప్రమోషన్ వీడియో రూపంలో గుడ్ న్యూస్ అయినా సినిమా మొత్తం పూర్తయినా కూడా రిలీజ్కి మాత్రం కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే అనే బ్యాడ్ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ని కొంచెం నిరాశపరిచింది